Ama nereye çıkıyorum böyle yapın. Ya. Şimdi nasıl atarım bir? Şimdi de yapalım. Ya bakalım. Biraz o. పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆచార్యోదైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రనారాయణ సారు బర్త్డే సందర్భంగా ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి గారి ప్రభాకర్ చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్టి మా కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సార్తో వలన ఎంతోమంది యువకులు యువతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయి ఈరోజు వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారంటే మనకు దేవుడు ఎవడు కాదు, చంద్రబాబు నాయుడు సార్ గారే. ఈరోజు కియా మోటారు కొన్ని వేల కోట్లతో వచ్చి కొన్ని వేల మంది జనాభా ఇక్కడ అనంతపూర్ జిల్లాలో పెనగొండ నియోజకవర్గం దగ్గర కియా పరిశ్రమ నెలకొల్పి ఈరోజు యువతకి వలసలు పోకోకుండా చంద్రబాబు నాయుడు గారు గత పరిపాలనలో కియా తనివి ఇలాంటి చాలా సమస్యలు తెచ్చి యువతకు ఆదుకొని ఈరోజు మూడు పూట్లు తింటా ఉన్నారంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనం చంద్రబాబు నాయుడు సార్కు మన యువత అంతా కూడా రుణపడి ఉన్నాం. కాబట్టి జరగబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత చాలామంది వలసలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ జగన్ ప్రభుత్వము అక్కడున్న కియా పొలో కూడా కొద్ది అలిగేషన్ పెట్టి వాళ్ళు వలస వేదికకు కూడా ఏర్పాటు చేశారు. వెంటనే ప్రతిపక్షమైనటువంటి మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఇక్కడున్న ఇన్ఛార్జులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆ కియా పైన పోరాటం చేసి మళ్ళీ అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పించారు. కాబట్టి జరగబోయే రోజుల్లో కూడా మనకు ఇక నెక్స్ట్ 2024లో మన సార్ ముఖ్యమంత్రి అయితే ఇంకా కొన్ని పరిశ్రమలు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి యువత ఏ ఒక్క వ్యక్తి కూడా సాఫ్ట్వేర్ బీటెక్ చేసే ప్రతి వ్యక్తి కూడా మన ఏపీలోనే నివసించేటట్టుగా ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కనిమేలుకొని రాబోయే ఎలక్షన్లో మన చంద్రబాబు నాయుడు సార్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించి మన జీవనాధారానికి బాటలు వేస్తాడని మనవి చేస్తున్నాను.